స్టెఫన్ ఎందుకు చంపేశారు కాని మాట మాట్లాడాడన్నా. స్టెఫన్ ఎందుకు చంపేశారు సత్యం ప్రకటిస్తున్నాడా? స్టెఫన్ ఎందుకు చంపేశారు? ఎందుకు చంపేశారు వాళ్ళకే తెలియదండి, చంపేశారు. అవగాహన లేదు, సరి అయిన మాట తీరులే, చంపేశారు. ఇలాగ చెప్పి చెప్పి ఈరోజు కూడా ఇలాంటి హింసకులు దోసకులు ఉన్నారు. వాళ్ళు అంటారు ఆ పాస్టర్ గారితో మాట్లాడకండి అంటారు. ఏటా పాస్టర్ గారిని తీసుకొచ్చారేటి, అన్ని పదవంతులు అడుగుతాడు అన్నారు. ఇలా ఎవరు అనుకుంటున్నారు, ఎవరు చెప్పండి? ఆత్మీయ గుడ్డోళ్ళు. ఆ పాస్టర్ గారు ఇలాగ, ఈ పాస్టర్ గారు ఇలాగ, అది ఇలాగ, ఇది ఇలాగ, ఆ సంఘ పెద్ద ఇలా 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 అని చెప్పి వ్యక్తుల్ని నిలువెల్లా చంపేసే ఆత్మీయ గుడ్డోళ్ళు. ఇలాంటి వ్యక్తి తిన్నని మార్గాన్ని పోతున్నాడట. ఎక్కడికి? దమస్కు మార్గాన్ని. ఇలాంటి వ్యక్తి తిన్నని మార్గాన్ని, దమస్కు మార్గాన్ని బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు మూడో వచనం ఏం జరుగుతుందో చూద్దాం త్వర త్వరగా. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతను చుట్టూ ప్రకాశించెను. అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్నా యేసును లేచి పట్టణములోనికి వెళ్ళెను, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలపబడినని చెప్పును. జాగ్రత్తగా జాగ్రత్తగా విందాం. తిన్నని మార్గాన వెళ్ళిపోతున్నాడు కరుకైనోడు, మొండైనోడు, చదువుకున్న మూర్ఖుడు, అధికారాలున్న దౌర్జన్యం కలిగిన స్వభావం కలిగి పసితనం నుంచి అమ్మ నాన్న భయభక్తులతో పెంచిన అన్నీ తెలిసిన మంచోడైన గుడ్డోడు తిన్నని మార్గాన వెళ్ళిపోతున్నప్పుడు బాధ పెట్టే రకం కలిగిన ఈ మనుష్యుడు పడగొట్టబడ్డాడట. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం ఒకరిని పడగొట్టాలని పరిగెడితే మనల్ని పడగొట్టేవాడు మనకు ఎదురొస్తాడని గుర్తుపెట్టుకోండి. ఒకరిని మనం చంపాలని బయలుదేరినప్పుడు మనల్ని తొక్కేవాడు మనకు ఎలుగై వచ్చేస్తాడని గుర్తుపెట్టుకోండి. ఒకరిని లేకుండా చెయ్యాలనుకున్నప్పుడు మన అడ్రస్ ఆధార్ కార్డులోనే లేకుండా చేసేవాడు మన మీదకి ఎగేసుకొచ్చేస్తాడని గుర్తుపెట్టుకోండి. సౌలు అనుకున్నాడు దమస్కు సిటీలో ఏ క్రైస్తవుల సౌండ్ వినబడకూడదు అనుకున్నాడు. కానీ విషయం ఏంటి చెప్పిన, ఈయన సౌండ్ దమస్కు వరకు కూడా వెళ్ళలేదు. బాధ పెట్టి ఎక్కిరించి తిట్టి దేవుని కొరకు మేము ఏదో చేస్తున్నామని హింసించే ప్రతి ఒక్కరు ఒక రోజు కుమిలిపోతారు, కూలిపోతారు. ఎదిరించాలని బయలుదేరిన వారు ఎదురు నిలబడలేక బోరల పడిపోతారు. ఏమొచ్చింది అక్కడికంటే? వెలుగు వచ్చింది. ఆ వెలుగులో చెప్పండి వాక్యమైన క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వస్తే ఏం చేశాడు? పిలిచే దేవుడు వచ్చాడు, మార్చే దేవుడు వచ్చాడు, పడగొట్టే దేవుడు వచ్చాడు, కళ్ళు తెరిపించే దేవుడు వచ్చాడు, మూర్ఖులను లేవనెత్తే దేవుడు వచ్చాడు. ఆ లేవనెత్తి పంపే దేవుడు ఎదురుగా వెలుగులో వచ్చి మాట్లాడాడు, సౌలా 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 హింసిస్తున్నావు అన్నాడు. పండితులు అన్న మాట నేను చెబుతున్నాను, నిన్నెప్పుడు మేము హింసించామంటే ఆయన్ని హింసించకరొద్దు చెప్పండి. ఆయన సేవలో తిరుగుతున్న ఎవరిని హింసించినా చెప్పండి ఆయనను హింసించినట్టే. దేవుని పిల్లల్ని ఎవరిని ఏది చేసినా బైబిల్లో రాయబడిన మాట దేవుని కనుగుడ్డును టచ్ చేసినట్టే. దేవుని కంట్లో ఏలెడితే దేవుడు ఏమంటాడండి? ఏలు తీసే అంటాడా చెప్పండి? దేవుని కనుగుడ్లో ఏలు పెడితే ఏలు ఉండదు చెప్పు. నువ్వు ఉండవు, నీ జీజంతో సహా అడ్రస్లు గల్లంత అయిపోతాయి. దేవుడు చెప్తున్నాడు నువ్వు నన్ను హింసిస్తున్నావు, హింసిస్తున్నావు. పౌలు సౌలు లేదా సౌలు పౌలు ప్రభువుని ప్రత్యక్షంగా ఎక్కడ హింసించలేదు. మరి ఎవరిని హింసిస్తున్నాడు? సంఘాన్ని హింసిస్తే చెప్పండి. ప్రభువుని హింసించినట్టు పౌలు చేస్తున్న పని ప్రభువుని గాయపరుస్తున్నాడు.
ఎవరినైనా ఏడ్పించిన సంఘ సభ్యుల్లో ఎవరినైనా బాధించిన సేవకు ఎదురెళ్ళి మన నిలబడితే మునుకొనలకి ఎదురు తిరగడం ఆయుస్కి చెప్పండి మంచిది. వెళ్ళాడు మూర్ఖుణ్ణి, చదువుకున్న మూర్ఖుణ్ణి, మంచిని పేరున్న గుడ్డోణ్ణి, ధర్మంలో ఉన్న అనుకున్న ధర్మాన్ని మీరిన, ధర్మ విరోధ క్రియలు జరిగిస్తున్న, సాతాను బంధకాలున్న సౌలుని స్వరముతో అన్నాడు, సౌలా సౌలా నువ్వేదో చేస్తున్నాను అనుకున్నావు సౌలు, కానీ నా కన్నీరు గార్చే పని చేస్తున్నావు.